रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। రాముడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నమస్కారం పెట్టాట, అయ్యా రామాయ నమః, శ్రీరామచంద్ర నమస్కారం, బానే ఉందయ్యా బాగా చెప్పావు వెళ్ళిరా అన్నట్టు. అదేమిటండి అంతలా నమస్కారం పెడితే నవ్వనైనా నవ్వలేదు నవ్వలా? సరే మళ్ళీ వెనక్కి వచ్చి రామభద్రాయ, రామభద్ర నీకు నమస్కారం. ఈ రామభద్ర అన్న మాట ఎవరికి ఇష్టం అంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఇష్టం. వశిష్ఠ మహర్షి ఎప్పుడు రాముణ్ణి రామభద్ర రామభద్ర అని పిలుస్తారు. తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని తండ్రి ఒక పేరుతో పిలుస్తారు, తల్లి ఒక పేరుతో పిలుస్తారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పిలుచుకుంటారు. కాబట్టి రామభద్ర రామభద్ర అని పిలుస్తాట దశరథ మహారాజు. రాముణ్ణి చూస్తే పొంగిపోతూ ఉంటాడు, అబ్బా నా అంతవాడయ్యాడు నా అంతవాడయ్యాడు. రాముడు పాదరక్షలు అక్కడ ఉంటే వెళ్ళి దశరథ మహారాజు వేసుకున్నట్ట, రాముడు పాదాలు తాకిన పాదాలు, ఆ పాదస్పర్శ పొందిన పాదరక్షల్ని నేను ధరిస్తే ఎలా ఉంటుంది? భార్య ప్రేమించడం చూశారు మీరంతా, లక్ష్మణస్వామి ప్రేమించడం చూశారు, తండ్రులు కూడా ప్రేమిస్తారు కానీ ఇంతలా ఎవరు ప్రేమించరండి. పాదరక్షలు వేసుకున్నట్ట సరిగ్గా సరిపోయి. సాధారణంగా ఇళ్లల్లో తండ్రి మీ పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఇక్కడ కొడుకువి దశరథ మహారాజు వేసుకుని, అబ్బా నా పాదాలంత పాదాలు అయ్యాయి రాముడివి, వెంటనే పట్టాభిషేకం చేసేయాల్సిందే అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నట్ట. తీసుకోవడమే కాదు, ఈలోగా వెంటనే చెవిలోకి ఒక ముసలావిడ వచ్చి చెప్పిందట, ఏమయ్యా ఇంకా ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు, 60,000 సంవత్సరాలు పాలన చేసావు, ఇంకా సరిపోలేదా, నువ్వు ముసలివాడి అయిపోయావులే, వెంటనే దించి రాముడికి పట్టాభిషేకం చెయ్యి అని దశరథ మహారాజుకి ఒక ఆవిడ వచ్చి ఒక వృద్ధురాలు చెప్పిందట. ఎవరా వృద్ధురాలండి అన్నారు, చెవిలో వచ్చినటువంటి తెల్లని వెంట్రుక, చెవిలో వెంట్రుకలు తెల్లబడితేనే ముసలితనం వచ్చినట్టని శాస్త్రం. ఇప్పుడు అందరికీ పైనంతా చక్కగా తెల్లగా ఉన్న తెల్లదనాన్ని కనిపించకుండా చక్కగా నల్లగా వేసేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కానీ అసలైన వృద్ధాప్యం ఎప్పుడు వచ్చినట్టట, చెవిలో ఉన్న వెంట్రుకలు తెల్లబడాలి, ఆవిడ చెప్పింది ఇంకా చాలే అని. పొంగిపోయాడు